Vizianagaram jilla Nellimarla bahiranga sabhalo Jagan matladutunnaru live chuddam. Akachellammanu kattalsina vaddilu malli bankulu akachellammanaku sunna vaddike ichchettuga chestamu akachellammanaku vaddi lekunda runalu vachchettuga chestanu ani cheppi kuda hami istavula ante kaadu akachellammanaku thoduga nilabadenduku ingoka goppa karyakramam kuda cheyabotha unnam aa karyakramam prati SC prati ST ప్రతి బీసీ ప్రతి మైనారిటీ అక్క కోసం నేను చెప్తా ఉన్నా. నిజంగా ఈ ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఈ మైనారిటీలకు సంబంధించిన కుటుంబాలు ఎంత దారుణంగా ఉన్నాయో నా కళ్ళ ముందరే నేనే చూశా. ఒక వారం రోజులు గల వాళ్ళు పనులకు పోలేకపోతే ఆ కుటుంబాలు పస్తు పండుకోవాల్సిన పరిస్థితిలో చాలా కుటుంబాలు ఉన్నాయన్నది నా కళ్ళ ఎదుటినే నేనే గమనించిన పరిస్థితి. అందుకనే ఆ ప్రతి అక్కకు నేను తోడుగా ఉండేందుకు ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు నేను తోడుగా ఉండేందుకు ఆ కుటుంబాలకు తోడుగా ఉండేందుకు ఆ ప్రతి అక్క చెల్లెమ్మల కోసం వైఎస్ఆర్ చేయూత పథకాన్ని తీసుకొస్తా ఉన్నామని చెప్తా ఉన్నా. ఆ ప్రతి ఎస్సీ ప్రతి ఎస్టీ ప్రతి బీసీ ప్రతి మైనారిటీ అక్క కోసం చెప్తా ఉన్నా. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి అక్కకు చెప్తా ఉన్నాను. ఆ 45 సంవత్సరాలు ఉన్న ప్రతి అక్కకు చెప్తా ఉన్నాను. ప్రతి అక్కకు ఇవాళ కార్పొరేషన్ల ద్వారా మనమంతా కూడా అడుగుతాం. కార్పొరేషన్ కావాలి అని చెప్పి అడుగుతాం. ప్రతి కులం వాళ్ళు నా దగ్గరికి వచ్చి అడిగే మాట అది కార్పొరేషన్ కావాలని. ఎందుకు ఆ కార్పొరేషన్లు కావాలని అడుగుతాం? కారణం ఆ కార్పొరేషన్ల దగ్గర నుంచి మనకు లోన్లు వస్తాయేమో అనే ఆశ, కార్పొరేషన్ల దగ్గర నుంచి ప్రభుత్వం దగ్గర నుంచి ఉచితంగా డబ్బులు వస్తాయేమో అన్న ఆశ. కానీ ఇవాళ కార్పొరేషన్ పరిస్థితి ఏమిటో తెలుసా? గ్రామంలో 1000 మంది ఉంటే కనీసం 5 మందికి కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితిలో ఇవాళ కార్పొరేషన్లు ఉన్నాయి. ఇవాళ కార్పొరేషన్ల పరిస్థితి ఏమిటో తెలుసా? ఇస్తామంటారు 1,00,000 రూపాయలు, అందులో 50,000 రూపాయలు బ్యాంకు లోన్ అంటారు. ఆ బ్యాంకులు రుణాలు ఎప్పటికీ ఇవ్వనే ఇవ్వవు. మిగిలింది చూస్తే 20% లబ్ధిదారుడు పెట్టుకోవాలంటాడు, 30% మాత్రమే గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుందట. ఆ 30% కోసం ఇవాళ పేదవాడు ఏకంగా లంచాలు ఇవ్వందే ఇవాళ పనులు జరగని పరిస్థితిలో ఇవాళ పేదవాడు ఉన్నాడు. ఈ కార్పొరేషన్ల వ్యవస్థను పూర్తిగా మార్చబోతా ఉన్నామని చెప్తా ఉన్నా. ఈ కార్పొరేషన్ వ్యవస్థను మొట్టమొదటిగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఈ మొత్తం 4 కార్పొరేషన్లు పూర్తిగా మార్చేస్తానని చెప్తా ఉన్నా. ప్రతి కార్పొరేషన్ను మార్చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నా. మార్చి ఈ కార్పొరేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే 45 సంవత్సరాల వయసు నిండి ఉంటారో ఆ ప్రతి అక్కను గుర్తిస్తాం. ఆ ప్రతి అక్కను గుర్తించి ఆ ప్రతి అక్కకు 75,000 రూపాయలు ఉచితంగా ఇస్తామని చెప్తా ఉన్నాను. 4 దఫాలుగా ఆ ప్రతి అక్కకు సంవత్సరానికి ఇంత అని చెప్పి ఆ అక్క చేయి పట్టుకుని ఆ అక్కను గుర్తించడమే కాదు, ప్రతి సంవత్సరం ఆ అక్కను చేయి పట్టుకుని ప్రతి సంవత్సరం ఆ అక్కకు డబ్బులు ఇస్తూ 4 ఏళ్లలో 75,000 రూపాయలు అక్కకి ఇచ్చి ఉచితంగా ఇచ్చి తోడుగా నిలబడతాం వైఎస్ఆర్ చేయుతుదారు అని చెప్తా ఉన్నా. దీనివల్ల ఆ అక్కకు సంవత్సరానికి ఇంత వస్తుంది, వచ్చి 75,000 రూపాయలు ఆ అక్కకు చేతికొస్తుంది, ఉచితంగా సొమ్ము అక్క చేతికొస్తుంది. కాబట్టి ఆ అక్క తన కష్టాల నుంచి బయటపడే పరిస్థితి ఇవాళ వస్తుంది. ఈ కార్పొరేషన్ల వ్యవస్థ ద్వారా పూర్తిగా ప్రక్షాళన చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి వచ్చేట్టుగా చేస్తాం, అర్హులైన ప్రతి ఒక్కరిని ఎంపిక చేసే విధానం కూడా మారుస్తామని చెప్తా ఉన్నా. గ్రామ సెక్రటేరియట్ తీసుకొస్తాం. ప్రతి గ్రామంలోనూ కూడా మీ గ్రామానికి చెందిన 10 మంది పిల్లలకు మీకే అక్కడే ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తానని చెప్తా ఉన్నా. ఆ గ్రామ సెక్రటేరియట్ తీసుకొచ్చి 10 మందికి మీ గ్రామానికి సంబంధించిన పిల్లలను ఎక్కడే గ్రామ సెక్రటేరియట్లోనే ఉద్యోగాలు ఇచ్చి ఎవరికైనా పెన్షన్ కావాలన్నా ఎవరికైనా రేషన్ కార్డు కావాలన్నా ఎవరికైనా ఆరోగ్యశ్రీ కావాలన్నా ఫీజు రీఇంబర్స్మెంట్ కావాలన్నా లేకపోతే వైఎస్ఆర్ చేయూత కావాలన్నా ఇల్లు కావాలన్నా ఏది కావాలన్నా కూడా వెళ్ళి అప్లికేషన్ పెడితే 72 గంటల్లోనే సాక్షిని అయ్యేట్టుగా చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇది ఇచ్చేటప్పుడు కులాలు చూడం, మతాలు చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు చూడమని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నా. అర్హుడైన ప్రతి ఒక్కరిని గుర్తిస్తాం. గుర్తించి వైఎస్ఆర్ చేయూత పథకం ఈ గ్రామ సెక్రటేరియట్ ద్వారా
మొట్టమొదటి సంవత్సరంలో అర్హులందరినీ కూడా ఎంపిక చేసి రెండో సంవత్సరం నుంచి నాలుగేళ్ల పాటు ప్రతి ఎక్కకు 45 ఏళ్ళు నిండిన ప్రతి ఎక్కకు చెయ్యి పట్టుకొని నేనున్నానక్క నీకు తోడుగా అని చెప్పి నడిపిస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ఇదిగాక అక్క చెల్లెమ్మలకు చేయబోయే ఇంకో గొప్ప కార్యక్రమం ఏమిటి అనంటే ఇల్లు కట్టించివ్వడం. నిజంగా ఇవాళ పరిస్థితి ఏమిటి అనంటే ఆ రోజుల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలన, ఆ 5 సంవత్సరాల పాలన ఇప్పటికీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. దేశం మొత్తం 48 లక్షల ఇల్లులు కడితే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు దేశంతో పోటీ పడ్డాడు. ఆ రోజుల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు దేశం మొత్తం 28 లక్షల ఇల్లులు కడితే తెలంగాణతో కూడిన ఆంధ్ర రాష్ట్రంలో మన దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మరో 48 లక్షల ఇల్లు కట్టించి దేశంతో పోటీ పడ్డాడు. ఆ రోజుల్లో ఆ పాలన మళ్ళీ తీసుకొస్తాం. ఇవాళ గ్రామాలలో ఇల్లు లేవు, ఇల్లు స్థలాలు ఇచ్చే పరిస్థితి లేదు. పేదవాడికి ఇల్లు కావాలన్నా కష్టమే, పేదవాడికి ఇల్లు స్థలాలు కావాలన్నా కష్టమైన పరిస్థితిలో ఇవాళ ఉంది. ఈ పరిస్థితిని పూర్తిగా మారుస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ప్రతి పేదవాడికి నేను హామీ ఇస్తా ఉన్నాను, ఇళ్ళ స్థలాలు ఇస్తాను, ఇల్లు కట్టి ఆ పేదవాడికి తోడుగా ఉంటానని చెప్తా ఉన్నా. అంతేకాదు ఇల్లు ఇవ్వడమే కాదు, ఆ ఇల్లులు ఆ అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ కూడా చేస్తాను అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. ఎందుకో తెలుసా? రిజిస్ట్రేషన్ చేయడం ఎందుకో తెలుసా అంత అవసరం? కారణం, ఒక్కసారి అక్క చెల్లెమ్మల పేరుతో ఆ ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తే అది అక్క చెల్లెమ్మలకు ఆస్తి అవుతుంది. ఒక్కసారి అక్క చెల్లెమ్మలకు అది ఆస్తి అవుతే ఆ ఆస్తిని తీసుకొని పోయి రేపొద్దున అక్క చెల్లెమ్మలకు ఏదైనా డబ్బు అవసరమైతే, ఏ 30 వేలో 40 వేలో 50 వేలో అప్పు అవసరమైతే నేరుగా అక్క చెల్లెమ్మ వెళ్ళి బ్యాంకు దగ్గరికి వెళ్ళి అదే ఇంటిని తాకట్టు పెట్టి అవసరమైన 30 వేలో 40 వేల రూపాయలు పావులా వడ్డీకే వచ్చేట్టుగా చేస్తానని కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇవి అక్క చెల్లెమ్మల కోసం మనం చేయబోయే గొప్ప కార్యక్రమాలలో 3 కార్యక్రమాలు చెప్పా. ఇక 4వ కార్యక్రమం, ఇది అన్నిటికన్నా గొప్ప కార్యక్రమం. ఆ కార్యక్రమం ఏమిటో తెలుసా? ప్రతి అక్కకు నేను మాటిస్తున్నాను, ప్రతి చెల్లెమ్మకు నేను చెప్తా ఉన్నాం. ఇవాళ గ్రామాలకు వెళ్తే గ్రామాలలో మినరల్ వాటర్ దొరకదు, కానీ గ్రామాలలో దొరికేది ఏమిటో తెలుసా? మందు బాటలు మాత్రం ప్రతి గ్రామంలో దొరుకుతా ఉంది. ప్రతి అక్కకు నేను హామీ ఇస్తున్నాం, ప్రతి చెల్లెమ్మకు హామీ ఇస్తా ఉన్నాం. ఇవాళ 2019 ఎన్నికలు జరగబోతా ఉన్నాయి, ఆ తర్వాత 5 సంవత్సరాలకు మళ్ళీ 2024లో ఎన్నికలు జరుగుతాయి. ఆ 2024 ఎన్నికలు జరిగే నాటికి మందు అనేది లేకుండా చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతానని చెప్పి ప్రతి అక్కకు చెల్లెమ్మకు నేను మాటిస్తా ఉన్నా.